భారత్ లాగే వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు కోల్కతాలో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు ఏకంగా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది బౌలింగ్ బౌలింగ్లోను అన్ని విభాగాల్లో కూడా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిందని చెప్పుకోవాలి ఇక మ్యాచ్ అనంతరం భారత జట్టు టీ ట్వంటీ ఫార్మాట్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే మ్యాచ్ మ్యాచ్ని ముందే ఫినిష్ చేసి ఉండాలని అనుకుంటున్నాము కొద్దిగా లేట్ అయ్యామని అది చెప్పొచ్చు కానీ ఈరోజు మ్యాచ్ గెలవటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే ఈ గేమ్ గెలవటం వల్ల మాలో తెలియని కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ముఖ్యంగా ప్రత్యర్థి జట్టును మేము ఎక్కువ స్కోర్ చేయనీయకుండా మా బౌలర్లు అయితే చాలా అంటే చాలా అద్భుత ప్రదర్శన చేశారు ముఖ్యంగా రవి బిష్నాయ్ చాలా టాలెంటెడ్ పర్సన్స్లో రవి బిష్నాయ్ కూడా ఒకడు అయితే స్ట్రైట్ అవే తనని జట్టులో అంటే తుది జట్టులో పెట్టడం ఆ తర్వాత తను తన వేరియేషన్స్ని అంటే పిచ్కి సంబంధించి ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్ సంబంధించి ఇన్ని విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకుని తను తన స్కిల్స్ ని మార్చుకుంటూ రావటం నిజంగా చాలా టాలెంట్ ఉన్న వ్యక్తులకి మాత్రమే ఇది సాధ్యమని చెప్పొచ్చు ఏ స్టేజ్ లో ఎట్లాంటి పరిస్థితుల్లో ఎంత ప్రెజర్ నైనా తీసుకుని ఆడగలిగే బౌలర్ లో రవి బిష్నే ఒకడని కూడా నాకు అర్థమైపోయింది తన ఫస్ట్ గేమ్ ఇంత అద్భుతంగా ఆడాడు కాబట్టి తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ క్రికెట్ లో ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్మగలను అయితే ఇక మా జట్టులో శ్రేయస్ అయ్యర్ గురించి నేను మాట్లాడాలి శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడును ఇప్పుడు ప్రస్తుతం బెంచ్ మీద ఉంచటం నాకు చాలా బాధాకరంగా ఉంది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఒక బౌలర్ సహాయం కావాలి కాబట్టి అయ్యర్ ను పక్కన పెట్టాం ఇదే విషయాన్ని మేము శ్రేయస్ అయ్యర్తో మాట్లాడడం జరిగింది అయితే మా భారత జట్టుకున్న అదృష్టం ఏంటి అంటే ఏ ఆటగాడైనా సరే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఛాలెంజింగ్ గా తీసుకుని దానికి తగ్గట్టుగా మలుచుకుంటున్నారు మేము కూర్చుని మాట్లాడ శ్రేయస్ అయ్యర్ చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యాడు నో ప్రాబ్లం మీరు ముందుకు వెళ్ళండి అంటూ మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎప్పుడైతే ఆటగాడిలో ఆ కంఫర్ట్ జోన్ అనేది వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా జట్టు మీద వాళ్ళకి నమ్మకం పెరగటమే కాకుండా జట్టుకు కూడా ఆ ఆటగాడి మీద వాల్యూ పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మా ఆటగాళ్ళలో మంచి కాంపిటీషన్ ఉంది ఎక్కడా కూడా వాళ్ళు హెల్దీనెస్ని ని దాటి కాంపిటీషన్ చేసుకోరు ఛాలెంజెస్ ను హ్యాపీగా తీసుకుంటారు అందుకనే శ్రేయస్ తో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక రెండవ విషయం ఏంటి అంటే మా జట్టులో ఉన్న ఆటగాళ్ళకి మేము ఎంత కంఫర్ట్ జోన్ ఇస్తామనేది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇషాన్ కిషన్ గురించి చెప్పాలి అంటే ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్లో ఆడుతున్నప్పుడు ఇషాన్ కిషన్ మిడిల్ ఓవర్స్లో అసలు కంఫర్ట్గా లేడు కానీ నేను ఒకటే మాట చెప్పాను నువ్వు ఏ పొజిషన్లో కంఫర్ట్గా ఉంటావు చెప్తే ఆ ఆ జోన్కి నిన్ను నేను పంపిస్తాను అని చెప్పడం జరిగింది దాంతో తను చాలా అంటే చాలా మైండ్ వర్క్తో పాటుగా తన ఫుట్ వర్క్ అలాగే బ్యాటింగ్ అంతా కూడా ఇంప్రూవ్ చేసుకున్నాడు ఇలాగా ఒక ఆటగాడికి కంఫర్ట్ జోన్ ఇస్తేనే అతను జట్టులో పర్ఫామ్ చేయగలడు ఇక రవి బిష్నోయ్తో పాటుగా ఈరోజు వెంకటేష్ అయ్యర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఇక సూర్యకుమార్ యాదవ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటూ రోహిత్ శర్మ ముగించడం జరిగింది